మే ఐదున చంద్రగ్రహణం చంద్రగ్రహణం సమయంలో ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోండి రెండు వేల ఇరవై మూడులో మొత్తం నాలుగు గ్రహణాలు ఏర్పడబోతున్నాయి వీటిలో రెండు సూర్యగ్రహణాలు కాగా రెండు చంద్రగ్రహణాలున్నాయి తొలి సూర్యగ్రహణం ఏర్పడింది ఈ సూర్యగ్రహణం ఏప్రిల్ ఇరవైన అయిపోయింది ఇది భారతదేశంలో కనిపించలేదు మొదటి సూర్యగ్రహణం తర్వాత మొదటి చంద్రగ్రహణం కూడా రాబోతోంది ఈ చంద్రగ్రహణం మే ఐదు శుక్రవారం వైశాఖ పూర్ణిమ అనగా బుద్ధ పూర్ణిమ రోజున జరుగుతుంది వైశాఖ పూర్ణిమను బుద్ధ పూర్ణిమ అని కూడా అంటారు ఈ చంద్రగ్రహణం తులారాశి స్వాతి నక్షత్రంలో ఏర్పడుతుంది ఇది పెనుమ్రల్ చంద్రగ్రహణం అవుతుంది ఈ చంద్రగ్రహణం అర్ధరాత్రి ఎనిమిది గంటల నలభై నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట రెండు నిమిషాల వరకు ఉంటుంది ఇది ప్రపంచంలోని అనేక దేశాల్లో కనిపిస్తుంది జ్యోతిష్య శాస్త్రంలో చంద్రగ్రహణాన్ని అశుభకరమైన ఖగోళ దృగ్విషయంగా పరిగణిస్తారు అందువల్ల ఈ సమయంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి ఈసారి పెనుమ్రల్ చంద్రగ్రహణం జరగబోతోంది ఇది శుక్రవారం మే ఐదు రెండు వేల ఇరవై మూడున జరుగుతుంది చంద్రగ్రహణం మే ఐదవ తేదీ రాత్రి ఎనిమిది గంటల నలభై నాలుగు నిమిషాల నుంచి ప్రారంభమై అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాలకు ముగుస్తుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు చంద్రుని మధ్య భూమి వచ్చినప్పుడు ఆ సమయంలో చంద్రగ్రహణం ఏర్పడుతుంది చంద్రగ్రహణం అనేది భౌగోళిక దృగ్విషయం అయినప్పటికీ పౌర్ణమి రాత్రి చంద్రుణ్ణి రాహువు కేతువులు మింగడానికి ప్రయత్నించినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుందని పౌరాణిక నమ్మకం మరోవైపు చంద్రగ్రహణానికి కొన్ని గంటల ముందు సూత కాలం జరుగుతుంది ఇది జ్యోతిష్య శాస్త్రం కోణం నుండి పవిత్రమైనదిగా పరిగణించబడదు ఈసారి బుద్ధ పూర్ణిమ రోజున అంటే మే అయిదున చంద్రగ్రహణం ఏర్పడి గ్రహణానికి తొమ్మిది గంటల ముందు సూతకం ప్రారంభమవుతుంది అటువంటి పరిస్థితిలో కొన్ని విషయాలను గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం చంద్రగ్రహణం సమయంలో గర్భిణీ స్త్రీలు సాధారణ ప్రజలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి చంద్రగ్రహణం సమయంలో ఈ జాగ్రత్తలు తీసుకోండి చంద్రగ్రహణం సమయంలో గర్భిణీ స్త్రీలు ఇంటి నుండి బయటకు వెళ్లకూడదు అలాగే ఎలాంటి కత్తి లేదా పదునైన వస్తువులు ఉపయోగించకూడదు చంద్రగ్రహణం సమయంలో ఏదైనా తినడం తాగడం లాంటివి చేయకూడదు అవసరం లేకుంటే తినడం తాగడం మానుకోండి సూతకాలం చంద్రగ్రహణం ప్రారంభం నుండి చివరి వరకు ఉంటుంది ఈ సమయంలో ఆలయ తలుపులు మూసివేయబడతాయి గ్రహణ సమయంలో దేవుని విగ్రహాన్ని తాకడం నిషిద్ధం పూజలు మొదలైనవి కూడా చేయకూడదు చంద్రగ్రహణం సమయంలో చేతిలో హారంతో జపం చేయాలని చెబుతారు దీనితో పాటు ఈ సమయంలో హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే గ్రహణం దుష్ప్రభావాల నుండి రక్షణ లభిస్తుందని నమ్మకం గ్రహణం ముగిసిన వెంటనే మీరు చేయవలసిన మొదటి పని స్నానం చేయడం మత విశ్వాసాల ప్రకారం ఇలా చేయడం వల్ల గ్రహణం నుండి వచ్చే ప్రతికూల శక్తి తొలగిపోతుంది